సీఎం జగన్ సిద్ధం పేరిట రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు. సిద్ధం అని దేనికంటున్నారో ఇప్పటి వరకు ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఆయన తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పరిశీలిస్తే రైతులకు ఒక జీవితానికి సరిపడా వివాదాల వ్యవస్థను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. అరసెంటు భూమి ఉన్న రైతు నుంచి 25 ఎకరాల పైన ఉన్న ఆసామి వరకు టైటిల్ చట్టానికి బాధితులు కావాల్సిందే. ఎందుకంటే చట్టం అలా ఉంది. ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అన్ని హక్కులు అనుభవిస్తున్న రైతు టైటిల్ చట్టం వచ్చాక అదే భూమిపై ఎవరైనా వివాదం రాచేస్తే ఇక కథమే. ఆ భూమిని వివాద రిజిస్టర్లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆ భూమికి టైటిల్ అంటే శాశ్వత హక్కు దక్కదు. అది అపిలేట్ అధికారి దయ మీదే ఆధారపడి ఉంటుంది. అపిలేట్ అధికారిగా రెగ్యులర్ అధికారులు ఉంటారు. రిటైర్ ఐఏఎస్లు, అందులోనూ పాలక పెద్దలకు అస్మదీయులుగా ఉండేవారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో రైతు తనకు సంబంధం లేని వివాదం నుంచి బయటపడాలంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాల్సిందే. జగన్ రెడ్డి అనాలోచితంగా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తాను బాధితుడే అని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు భూములపై హక్కు లేకుండా చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ పివి రమేష్ ఆవేదనతో ట్వీట్ చేశారు. ఎవరైనా రైతు లేదా వ్యక్తి మరొకరి నుంచి భూమి కొనుగోలు చేశాక దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారు. చట్ట ప్రకారం ఆ భూమి రిజిస్ట్రేషన్పై హక్కులు కల్పించడంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలపాలని తహసీల్దార్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల్లోగా ఏ అభ్యంతరం రాకుంటే ఆ రైతుకు హక్కులు కల్పిస్తూ పాసు పుస్తకం జారీ చేస్తారు. ఆ తర్వాత మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే అవి చట్టం ప్రకారం చెల్లుతాయా లేదా అని మాత్రమే పరిశీలన చేస్తారు. హేతుబద్ధమైన అభ్యంతరాలు కాకుంటే వాటిని రెవెన్యూ అధికారి పట్టించుకోరు. ఏ సమస్య లేదనుకుంటే ఆ భూమిపై హక్కులు ఇచ్చేస్తారు. వారసత్వం, ఇతర గొడవలు ఉంటే వాటిని నిర్ధారించే డాక్యుమెంట్లు చూపాలి, లేదంటే ఆ అభ్యంతరాలను కూడా పట్టించుకోరు. టైటిల్ చట్టం ప్రకారం ప్రతి గ్రామం వారీగా టైటిల్ రిజిస్టర్లు తయారు చేస్తారు. వాటిని ఎలా తయారు చేస్తారంటే భూముల సమగ్ర సర్వే అనంతరం రూపొందించే రెవెన్యూ రికార్డులను, వాటి ఆధారంగా తాజాపరిచిన వెబ్ ల్యాండ్ రికార్డును పరిగణలోకి తీసుకుని టైటిల్ రిజిస్టర్ను రూపొందిస్తారు. ఆ రిజిస్టర్ను టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సెక్షన్ 12 కింద నోటిఫై చేస్తారు. ఇక ఆ రిజిస్టర్లోని ఏ భూమిపై అయినా ఎవరైనా వివాదం లేవనెత్తవచ్చు. ఈ మేరకు టైటిల్ చట్టం అవకాశం కల్పిస్తోంది. నోటిఫై చేసిన తర్వాత 2 ఏళ్ల పాటు ఏ భూమిపై ఎవరైనా అభ్యంతరాలు, సందేహాలు లేవనెత్తవచ్చు. అలా వచ్చే అభ్యంతరాలను వివాద రిజిస్టర్లో నమోదు చేస్తారు. అదే అంశాన్ని టైటిల్ రిజిస్టర్లోనూ పొందుపరుస్తూ ఫలానా భూమిపై వివాదం వచ్చిందని, కాబట్టి దానిపై పూర్తి టైటిల్ ఇవ్వటం లేదని పేర్కొంటారు. అంతే, ఇక ఆ భూమి వివాదంలో పడినట్లే. ఆ భూమిపై రైతుకు శాశ్వత హక్కు కల్పించరు. గ్రామీణ ప్రాంతాల్లో గత 5 ఏళ్లలో రాజకీయ కక్షలు, వైరుధ్యాలు పెరిగిపోయాయి. తమ పార్టీలోకి రాలేదనో, తమ మాట వినటం లేదనో ఇతర కారణాలతో ఉద్దేశపూర్వకంగా గిట్టని వారి భూములపై అవతలి పక్షం వివాదాలు రాజేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఒక రైతు భూమిపై ఎంతమందైనా వివాదాలు లేవనెత్తే ప్రమాదం ఉంది. ఆ వివాదాలన్నీ రైతే అపిలేట్ అధికారి ముందు తీసుకెళ్లాలి. అవన్నీ పరిష్కారమై రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయా అన్నది సందేహమే. ఎందుకంటే అపిలేట్ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అపిలేట్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్లను నియమించేలా చట్టంలో క్లాస్ చేర్చారు. పాలక పెద్దలు వారికి అస్మదీయులుగా వారు చెప్పిన పనల్లా చేసి పెట్టే వారికే ఇలాంటి పోస్టులు కట్టబెడతారు. అందులోనూ న్యాయాధికారాలన్న అపిలేట్ పోస్టులు సొంత మనుషులకే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అపిలేట్ అధికారి రైతు మాట కన్నా ప్రభుత్వ పెద్దల సిఫారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు రైతుకు న్యాయం ఎండమావే అవుతుంది. భూముల రీసర్వే అనంతరం రూపొందించే రికార్డుకు టైటిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పటమే అసలు సమస్య. 2 ఏళ్ల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పటం మరో పెద్ద సవాల్. భూ వివాదాలను పరిష్కరిస్తామని చెబుతున్నా సరికొత్త వివాదాలను రాజేసేలా ఉన్న ఈ చట్టంతో రైతులకు సంకటమే. ప్రజల ప్రైవేటు ఆస్తులపై రాజకీయ పెత్తనానికి ఆయుధంగా మారిన సీఎం జగన్ భూ హక్కు చట్టం గురించి ఎవరు నోరెత్తినా కేసు పెట్టి జైల్లో వేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022పై ఏ ఒక్కరు మాట్లాడినా ఊరుకోవద్దు. చాలా డ్యామేజ్ జరుగుతోంది, కేసులు పెట్టండి, జైల్లో తోయండి అంటూ సీఎం జగన్ హుకుం జారీ చేసినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికే అనుకూల పోలీసు అధికారులను రహస్యంగా ప్యాలెస్ కు ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు. మరికొందరు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని వారిని జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఆస్తి పత్రాలు తన దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు అప్పుల పేరుతో వాటిని కూడా తాకట్టు పెడతారనే భయం ప్రజల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఏ ముగ్గురు ఒకచోట చేరినా భూములు మనవే, పత్రాలు జగన్వి అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి జీవిత భాగస్వామి భారతినే నిలదీశారు. దీంతో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ స్థిరాస్తి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ భయం పట్టుకుంది. ఇదే భయం ఇప్పుడు వైసీపీని ఎన్నికల్లో నిండా ముంచి ఫ్యాన్ రెక్కలు విరిచేస్తుందన్న ఇంటెలిజెన్స్ ఐపాక్ నివేదికలు జగన్ కు కునుకు లేకుండా చేస్తున్నాయి. వైనాట్ 175 అంటూ గాంభీర్యం ప్రదర్శించిన జగన్ ముందు ఎవరూ మనం ఓడిపోతున్నామనే మాట అనేందుకు కూడా సాహసించలేదు. ఇప్పుడు ఏ అంతర్గత నివేదిక అందినా ఏ జాతీయ సర్వే చూసినా వైసీపీ ఓటమి ఖాయమనే చెబుతున్నాయి. కారణాలు ఏంటని ఆరా తీసిన అధ్యక్షుడికి కేవలం 4-5 రోజుల్లోనే పరిస్థితులు బాగా తారుమారయ్యాయని, అందుకు ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై జరుగుతున్న ప్రచారమే కారణమని తెలిసింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మొదట మన భూములకు సంబంధించిన పాసపుస్తకాలపై ఫోటో వేసుకున్నాడు. ఆ తర్వాత పొలాల సరిహద్దుల్లో రాళ్లపై పేరు వేసుకున్నాడు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు తన దగ్గరే పెట్టుకుంటున్నాడు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ఆ ఒరిజినల్ పత్రాలే తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు. కోర్టుకు వెళ్లేందుకు దారి లేకుండా ఏకంగా చట్టం చేసేశాడు. గట్టిగా అడిగితే పోలీసులతో తన్నిస్తాడు అంటూ ఎక్కడికక్కడ ప్రజల్లో వినిపిస్తున్న మాటలు అంతర్గత నివేదికల్లో జగన్ కు అందాయి. రాష్ట్ర డీజీపీని ఈసీ బదిలీ చేసిన వార్తతో జగన్ రెడ్డి ఖంగు తిన్నారు. ఇద్దరు డీఎస్పీలపై కూడా ఈసీ వేటు పడింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై ఈసీ ఆదేశాల మేరకు సీఐడి కేసు పెట్టడం జగన్ ను మరింత ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారని, పెన్షన్లు ఇంటి వద్ద అందకపోవటానికి చంద్రబాబే కారణమంటూ తప్పుడు ప్రచారం చేయడంతో భార్గవరెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశించింది.